టీడీపీని టార్గెట్ చేసిన రేవంత్. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారిగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. టీడీపీని వీడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ పైన అధినేత చంద్రబాబు పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రేవంత్ రెడ్డి ఏనాడు విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీపై రేవంత్ తొలిసారిగా విమర్శలు ఎక్కుపెట్టడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నాయకునిగా ఉన్న రేవంత్ రెడ్డికి 2 సార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా రాజకీయంగా అన్ని విధాలుగా పెంచి పెద్ద చేసిన టీడీపీపై విమర్శలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అధికార టీఆర్ఎస్ తమతో కలుపుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ రేవంత్ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసర విషయాన్ని మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను పలువురు ఎంపీలను లాక్కున్న తెలుగుదేశం పార్టీకి ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు అదే గతి పడుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను రేవంత్ విమర్శించాలని అనుకోవడం సహజమే, అయినా పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేయడం ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనకు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పించిన పార్టీపై రేవంత్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు మతలబు ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడప్పుడే టీడీపీ కోలుకునే పరిస్థితి లేదని, ఇక తెలంగాణలో ఆ పార్టీ పని అయిపోయిందని భావించే రేవంత్ ఈ రకమైన విమర్శలు చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాను భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎదగాలంటే చంద్రబాబుకు సన్నిహితుడనే ముద్రను చెరిపివేసుకోవడమే బెటరని భావించి రేవంత్ ఈ రకమైన విమర్శలు చేస్తుంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.